ఎయిత్ క్లాస్ హిందీ సెకండ్ లెసన్ రాజా గయా ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది ఇక్కడ మీకు ఒక అడవి అడవిలో బాబు ఇక్కడ ఏదో మెరుస్తుంది దాన్ని చూస్తున్నాడు అలాగే మరలా ఇక్కడ సాధువుతో బాబు మాట్లాడుతున్నాడు అలాగే ఇక్కడ గుర్రం గుర్రం పైన రాజు కూర్చున్నారు రాజు వెనకాల చాలా సైన్యం ఉంది మరలా ఈ బాబు రాజుగారితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఏ లడ్కాస్ నా రాజేష్ థా ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి పేరు రాజేష్ ఓ జంగల్ జారా ఆ అబ్బాయి అడవులో అలా నడుస్తూ వెళ్తున్నాడు రాస్తే మే ఉసే సోనే కా సిక్కా మిలా ఆ అబ్బాయికి దారిలో బంగారు నాణం దొరికింది బస్ వచ్చిన అప్పుడు ఆ అబ్బాయి ఆలోచిస్తున్నాడు యా సిక్కా మేరాతో హేహి నహి ఈ కాయిన్ నాదైతే కాదు ఇసే క్యాకరు లేక దీన్ని తీసుకుని నేనేం చేయను జానే కిస్ బెచారేక సిక్కాయహ గిరిగాయ పాపం ఎవరి కాయిన్ ఇక్కడ పడిపోయిందో అబ్ నాతో ఇసే రక్సక్తాహు और ना ही फेंक सकता हूँ क्या करूँ इसका ने लेनू, अला लेनू। ये कॉइन ने నేను ఉంచుకోను లేను అలా అని విసిరేను లేను ఏం చేయను ఈ కాయిన్ ని తీసుకుని అని అనుకుంటున్నాడు ఎహి సబ్ సోచితే హుయే వహ ఆగే బడా చలా జారహా ఇది ఆలోచించుకుంటూ అబ్బాయి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు రాస్తే మే మాలా జపితే హుయేక్ సా అప్పుడు ఆ అబ్బాయికి ఎవరు కనిపించారంటే జపమాల తిప్పుకుంటూ ఉన్న ఒక సాధువు ఆ అబ్బాయికి కనిపించారు ఉసనే సోచూనా సిద్దు ఎందుకు ఈ కాయిన్ ని ఆయనకిచ్చేస్తే సరిపోతాది కదా అని అనుకుంటాడు సిక్కా సాధు కో రాజేష్ నే జబ్హ్ సింగారం బంగారు సాధు గారికి ఇచ్చేస్తారు అప్పుడు సాధు గారు ఆ కాయిన్ ని చూసి ఆశ్చర్యపోతూ చెప్తారు బేట సాధువు ఈ నానం మాలాంటి సాధువులకు కాదు బాబు ఇసేతో కిసి పేట్ సకే ఈ నాణాన్ని తీసుకెళ్లి ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చే అలా ఇస్తే వాళ్ళు ఆ నాణాన్ని తమ కడుపు నింపుకోటానికి ఉపయోగపడతారు కదా ఈ కాయిన్ నాకు అవసరం లేదు ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసాయని సాధువు ఆ బాబుతో చెప్తారు సాధుకి బాత్ మాన్కర్ రాజేష్ ఆగే చలాతో ఉస్నే రాజాకి హే సాధు గారు చెప్పిన మాటలు ఆ బాబు ఒప్పుకుని సరే అలాగే చేస్తాను అనుకుని అలా ముందుకు వెళ్లిపోతా ఉంటే అప్పుడు ఆ బాబుకి మరలా ఎవరు కనిపిస్తారంటే ఒక రాజుగారు రాజుగారు తన సైన్యాన్ని తీసుకుని అలా వెళ్ళటం చూస్తాడు అప్పుడు మళ్ళీ ఏమనుకుంటాడు ఇతని బడి దేఖకర్ సోచనే బీ కోయి బాత్ జరు హోగి ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని రాజుగారు వెళ్తుంటే ఆ అబ్బాయి అనుకుంటాడు ఏదో ఒక కారణం ఉంది ఏదో ఒక విషయం ఉంది అందుకే రాజుగారు ఇంతమంది సైన్యాన్ని తీసుకుని వెళ్తున్నారు అని అనుకుంటాడు జో రాజా అప్ సేనా

ఈ మనరే రాజా శూర్ సింహ హ జో పొడోసి దేశ్ పర్ ఆక్రమణ కర్ ఉసే లూట్నే జా రహే హ అపుడో ఆ సైనికుడు ఏమంటాడంటే ఈయన మా రాజుగారు ఆ రాజుగారు పేరు శూర్ సింహ అని చెప్తారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు కదా బాబు దానికి ఆయన ఏం చెప్తారంటే పరుగు రాజ్యం మీద ఆక్రమణ జరిపి ఆ రాజ్యాన్ని లేదా ఆ దేశాన్ని కొల్లగొట్టడానికి మేము బయలుదేరామని ఆ సైనికుడు జవాబు చెప్తాడు లూటన అంటే కొల్లగొట్టడం ఆక్రమణ్ అంటే ఆక్రమించడం అంటే ఇరుగు పరుగు పడోసి అంటే ఇరుగు ఒక్కసారి ఒకసారి ఇందులో ఈ పేజ్లో మనం ఏం చదువుకున్నామో ఒకసారి మళ్ళా చెప్తాను నేను మీకు ఆ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయి పేరేంటి రాజేష్ అతనికి ఏం దొరికింది బంగారు నానం దొరికింది సోనేక ఆ అబ్బాయి పేరు రాజేష్ ఆ అబ్బాయికి బంగారు నానం దొరికింది ఆ నాణం దొరికాక ఆ బాబు ఫస్ట్ ఎవరితో మాట్లాడాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ సాధువుతో మాట్లాడాడు తర్వాత ఎవరితో మాట్లాడాడు తర్వాత రాజుగారిని చూశారు రాజుగారి సైన్యంలో ఒక అతనితో మాట్లాడతాడు ఈ పేజీలో అది తర్వాత చూడండి రాజేష్ రాజా కే పాస్ గయా అప్పుడు రాజేష్ ఏం చేస్తాడు రాజుగారి దగ్గరికి వెళ్తా వెళ్తాడు సోనేకా సిక్క ఉన్ కి ఓర్ బడాతే హుయే కహా ఆ బంగారు నాణాన్ని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వబోతూ చెప్తాడు ఏమని లీజ్యే మహారాజ్ ఆప్ ఇసేరక్ లీజియే తీసుకొని రాజుగారు ఈ కాయిన్ మీరు ఉంచేసుకోండి అని రాజేష్ అంటాడు बेटा मुझे क्यों देना चाहते हो राजा ने आश्चर्य के साथ पूछा राजगुरु आश्चर्यంతో అడుగుతారు ఆ బాబుని బాబు ఈ కాయిన్ ను నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావని రాజుగారు అడుగుతారు మహారాజ్ ఏక్ సాధునే કહા થા કી જો ਸਭ سے ਗਰੀਬ दिखे అప్పుడు బాబు ఏం చెప్తాడు సమాధానం అంటే మహారాజ్ రాజుగారు ఒక సాధు నాకు ఏమని చెప్పారంటే నీకు ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే ఈ కాయిన్ ఇచ్చేసేయమని సాధు నాకు చెప్పారండి అని సమాధానం చెప్తాడు కరుణ్ స్వర్ అంటే దయ కలిగిన స్వరంతో అని అర్థం మే రాజా రాజా మే తుజే గరీబ్ లక్తాహు రాజా క్రోధ్ మే బోలా రాజుగారికి కోపం వచ్చేసింది ఆ మాట వినగానే వచ్చి ఏమంటున్నారంటే నేను రాజుగారిని నేను నీకు పేదవాళ్లా కనపడుతున్నానా అని రాజేష్తో అంటారు మహారాజ్ యది ఆప్ అమీర్ హోతే తో దూసరే దేశ్ కో లూట్ కే క్యూ జాతే మహారాజా ఒకవేళ మీరు ధనవంతులే అయితే గనక రెండో దేశాన్ని కొల్లగొట్టుకోటానికి మీరు ఎందుకు వెళ్తారు అని రాజేష్ చెప్తాడు రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ ఆ ఏం చెప్పాలని అనుకుంటున్నాడో ఆ విషయం రాజుగారికి అర్థమైపోతుంది తను ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పు అతనికి తెలిసొచ్చింది రాజేష్ కి ప్రశంస కర్తే హుయే ఉన్నోనే సేనా వాపస్ ఆదేశ్ వాసు అప్పుడు రాజేష్ మెచ్చుకుంటూ తన సైన్యాన్ని వెనక్కి తిప్పమని ఆజ్ఞిస్తాడు ఉస్ దిన్సే రాజానే ఆజ్ఞాడు సంపత్తి జనతాకి సేవే ఖర్చు కర్న ఆరంభ కర్దియా అప్పటి నుంచి ఆ రాజుగారు ఏం చేస్తారంటే తాను కలిగిన ఆస్తిని సంపదని ప్రజలకి ఖర్చు చేయటం మొదలు పెడతాడు ఇది కథ బాగుంది కదా నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్కి సంబంధించి మీనింగ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా నేను మీకు పెడతాను మీరు అవి రాసుకుని చదువుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లెసన్ ఎలా ఉందో నాకు మరలా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ